ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నివాసంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలతో ఆది శ్రీనివాస్ నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ రూరల్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, పిల్లి కనకయ్య, నాయకుడు చిలుక రమేష్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కురాల కుమరయ్య, కనకరపు రాకేష్, ఎర్రమాగయ్య, బుజ్జభారతి, నీలం దురవయ్య, నాగుల రామగౌడ్, వస్తాద కృష్ణగౌడ్, నాగుల మహేష్, గంటాల ప్రకాష్, ఇందూరి మధు, చిల్ల శ్రీనివాస్, గంగాధర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహానేత ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి వర్ధంతి సందర్భంగా వేములవాడలో వారికి ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలను కూడా ఒకసారి మననం చేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా జీవితంలో ముందుకు పోయే విధంగా ఉండడానికి ఈనాడు వారి సేవలను మననం చేసుకుంటూ వారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఓ ఉద్దండుడిగా పీస్ అధ్యక్షులుగా అట్టడుగు బడుగు బలినుల అభ్యున్నతి కోసం పాటుపడిన ఒక మహానేతగా వారు ముఖ్యమంత్రిగా కాగానే రైతులకు ఉచిత విద్యుత్తును అందజేసేటువంటి మొదటి సంతకాన్ని తొలి సంతకాన్ని పెట్టి రైతు పండించినటువంటి పంటలను మద్దతు ధర కొనుగోలు చేసే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు అనేబడి వ్యక్తులు రైతు అనేబడే వారు పైచేయిగా ఉండాలి, రారాజుగా ఉండాలని చెప్పినటువంటి లక్ష్యంతో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం రైతు కోసం ఏర్పాటు చేసి జలేకియం ద్వారా సాగునీరు అందించాలని చెప్పిన ఒక లక్ష్యాన్ని గొప్పగా ఆనాడే 2005 ఆ ప్రాంతంలో నేను ఎంపీగా దేవస్థానం చేరువన్నప్పుడు బాగా గుర్తు మల్యాల్లో వారి ప్రాంతానికి 1737 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేసినటువంటిది. ఫాజుల్ నగర్ ప్రాజెక్టు పూర్తయింది, చెందుర్లో ప్రాజెక్టు పూర్తయింది, మల్యాల్లో జోగారు దగ్గర రుద్రేక నాగర్ చెరువు వరకు కూడా ప్రాజెక్టులు అయితే పూర్తి అయినాయి. కానీ వారి సంకల్పం ఇంకా పూర్తిగా ఈ ప్రాంతంలో రైతాంగం నెరవేరలేని పరిస్థితి. వారు 2009 అకాలంగా మరణించడం వల్ల ప్రాజెక్టులన్నీ నత్తగా నడుస్తున్నాయి. 2009 ఎమ్మెల్యే కూడా ఓడిపోయిన సందర్భంలో ఆ పథకాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు కాలువల ద్వారా ఇంకా రైతులకు నీరందించలేని పరిస్థితి, నిధులున్నా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ నాయకత్వం యొక్క విఫలం వల్ల ఈరోజు సాగునీటి మన ప్రాంతానికి పూర్తిగా లానట్టు అంటే వారి ప్రాంతానికి సాగునీటి రంగంలో 1737 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని సందర్భంగా చెప్తూ ఆ రోజు వేలాడు రాజన్న దేవునికి వచ్చేటువంటి వారికి మంచినీటికి ఇబ్బంది ఉందంటే దేవాలయం 3 కోట్ల రూపాయలు వెచ్చిస్తే మిగతా 6 కోట్ల 32 లక్షలు సుమారు 9 కోట్ల 32 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి మహానేత. ఈ ప్రాంతంలో విద్యను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలంటే 4 ప్రాంతాల్లో జూనియర్ కాలేజీ కోనరాపేట, చెందూరు, తిరుద్రీ, కత్లాపూర్లో, అదేవిధంగా సైన్స్ వింగ్ను 10 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ కడితే తప్ప రాదంటే ఈ ప్రాంతంలో పేదరికం ఎక్కువ ఉంది, పేద విద్యలు చదవాలంటే మీరు ఇవ్వాల్సిందంటే సైన్స్ వింగ్ ఆ రోజు అగ్రహారం కాలేజీలో కూడా ఇచ్చినటువంటి మహా గొప్ప నాయకుడు అనేటువంటి మాట సందర్భంగా చెప్తూ ఆ కాలంలో ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధులు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధులుండి ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా నిర్వహించినటువంటి మహానేత అని చెప్పిన మాట వేములవాడ ప్రాంతంకు వారికి స్వయంగా అభివృద్ధిలో అనుబంధం ఉన్నటువంటి మాటని సార్ చెప్పడానికోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. వారు మరణించి ఉండకుండా ఉంటే వేలాడ ప్రాంతం మరింత అభివృద్ధి పత్రులు తీసుకుని పోయేటువంటి ఒక ఆశ నాలో ఉండే నేను ఈ స్థాయిలో రావడానికి కారకులైనటువంటి రాజశేఖర గారి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటని కూడా అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. వారి ప్రాంతానికి వచ్చినప్పుడు నా ప్రియాతి ప్రేమ శిష్యుడు రాజశ్రీవాసాన్ని సంబోధించేటువంటి అంత చనువును వారి దగ్గర సంపాదించుకొని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలలో కూడా మాటిస్తే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తూ ముందుకు పోయేటువంటి వైనాన్ని వారి దగ్గర నుండి చూసి నేర్చుకున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ వారు ఏ లోకాలు ఉన్నా వారి ఆత్మ శాంత చేకూరాలని చెప్పని ఈ తరం యువత కూడా రాజశేఖర్ గారు సేవలు చేసినటువంటి గుర్తించి
వారి బాటలు నడవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగుతామని చెప్పని పేద బడుగు బలినోడు ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల అభ్యున్నతి కోసం, మహిళల అభ్యున్నతి కోసం, యువత అభ్యున్నతి కోసం పాటు పడుతూ వారి ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి మరి ఇంకా ఇప్పటివరకు ఈ విధంగా ఉన్న రాబో రోజులు కూడా అదే విధంగా కొనసాగుతుందని చెప్పని సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి వారికి వేములవాడ కాంగ్రెస్ పక్షాన మరి వారి ఘనంగా నివాళులర్పిస్తూ వారు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.